మన ప్రొద్దుటూరు శివార్లలో అనేక మంది ఇటుకలు పట్టీలు పెట్టుకుని జీవనోపాధి చేస్తున్నారు. ఈ ఇటుకలు పట్టీలలో దాదాపు నాకు తెలిసి వందలాది మంది జీవనోపాధి కూడా పొందుతూ ఉన్నారు. ఇటుక తయారీకి ఇసుక అనేటువంటిది అత్యంత అవసరమైనటువంటి పదార్థము. ఇవాళ ప్రభుత్వం కూడా క్యాబినెట్ పెట్టుకొని క్యాబినెట్లో ఇసుకకు సంబంధించినటువంటి పాలసీని చర్చించి రాష్ట్రం అవతలికి తరలించకుండా రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా ఎక్కడ ఇసుక దొరికితే అక్కడి నుంచి ఉచితంగా తీసుకుపోవచ్చు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి రెజల్యూషన్ పాస్ చేసి ప్రజలకు తెలియజేస్తున్నారు. దురదృష్టం ఏమిటంటే మన ప్రొద్దుటూరులో మరి మన ప్రొద్దుటూరుకి మంత్రివర్గం యొక్క తీర్మానము వర్తిస్తుందో వర్తించదో నాకు తెలియదు, కానీ తాలూకా పోలీసులు ఇటుకల బట్టీలకు ఇసుక తరలించుకోవడానికి పోతే అడ్డుపడి బెదిరించడం జరుగుతూ ఉంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. రాష్ట్ర మంత్రివర్గమే తీర్మానం చేసిన తర్వాత స్వయాన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన తర్వాత వీళ్ళు అడ్డుపడడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పరిశ్రమను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇమ్మీడియట్గా ఇసుకను తరలించుకోపోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి దాని మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా దాని మీద స్పందించి నేను విచారిస్తానని చెప్పినాడు. ఏది ఏమైనప్పటికీ రేపటి నుంచైనా ఇసుక తోలకపోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ప్రొద్దుటూరు మన రాష్ట్రంలోనే ఉంది. మన ప్రొద్దుటూరుకి సపరేట్ రూల్స్ ఏమి వర్తించవు. రాష్ట్రంలో ఏ రూల్ ఉందో మన ఊరికి కూడా అదే రూల్ ఉంటుంది. కాబట్టి పోలీసులు కూడా దాన్ని గమనించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే మొత్తం ఇటుక బట్టీల వాళ్ళను ఇటుక బట్టీల కూలీలను అందరినీ తీసుకుని వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే కూర్చుంటామని చెప్పేసి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాం. పొట్టలు కొట్టద్దండి, పాలసీ చేసిన తర్వాత కూడా మీరు అడ్డుపడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి ఏరియాలలో ఏరియా శివార్లకు సంబంధించినటువంటి దాదాపు 65 నుంచి 80 ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇవే ప్రొద్దుటూరుకు సంబంధించి నిర్మాణానికి సంబంధించినటువంటి ఇటుకల సరఫరా అనేటువంటి చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి వారితో పాటు భవన నిర్మాణాల్లో కార్మికులు కూడా నిరంతరము ఉపాధి కల్పించేటువంటి సౌకర్యాలు కల్పుతున్న ఉన్నటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో సచివాలయాల ద్వారా టోకన్లు అని చెప్పేసి ఇసుక క్వారీలను శంకరాపురము రామాపురము లేకపోతే ఇంకో చోటు అని చెప్పేసి తనకు అనుగుణంగా ఉన్నటువంటి సమూహాలకు పోవడము, దానిల మీద తిరిగి ఆందోళన చేయడం, తర్వాత దానిలలో మార్పులు అన్నట్టు ప్రభుత్వాలు చేయడము, ఇంటింటికి ఇసుకే అని చెప్పి దాన్ని అమలు చేయలేదని చెప్పేసే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో కూడా ఉచిత ఇసుకని ఇస్తానని చెప్పి ప్రకటించింది. అదే ఆ మేరకే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మనకు ఒక క్వారీ అనేటువంటిది వీర్నాయంపల్లి దగ్గర తీసుకోవాలని చెప్పారు. అది చాలా సుదూరమైనటువంటి ప్రాంతం పరిస్థితి, దాదాపు 30 కిలోమీటర్లు పైకి పోయి తెచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఆ మేరకు ఇక్కడ గిట్టుబాటు కూడా కానటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి విజ్ఞప్తి చేసిన మేరకు ఇది తాత్కాలికమే జీవో అని చెప్పినటువంటి ప్రభుత్వం 2 రోజుల క్రితం వేసినటువంటి మంత్రివర్గంలో ఉచితాన్ని ఎక్కడైనా కానీ ఎద్దుల బండ్ల ద్వారా లేదా ట్రాక్టర్ల ద్వారా తోలుకోవచ్చు, రాష్ట్రాన్ని ఒకటి దాటించకూడదు అని చెప్పేసి ఉచిత ఇసుకకు అని చెప్పి అనుమతులు ఇస్తున్నామని చెప్పి స్వయాన అచ్చెన్నాయుడు గారే ప్రకటన చేశారు. ప్రకటన చేసి ఆ మేరకు రెజల్యూషన్ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే అందుకు భిన్నంగా ఇవాళ మన పొద్దుటూరు పరిస్థితుల్లో పోలీసులు కొంత అత్యుత్సాహాన్ని చూపుతా ఉన్నారని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. పదే పదే కార్మికులపైన పడి దాడులు చేయకుండా ఏమైనా జీవో కాపీలు ఉంటేను కా వాటి మీద ప్రస్తుతానికి నిర్మాణ రంగం అనేటువంటిది కుంటుపడకుండా దాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వాలు ఉపాధి కల్పించకపోయినా స్వయంగా అప్పులు చేసి సప్పులు చేసి లక్షల రూపాయలు పోసి ఇటుక బట్టీలు నిర్మించుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ నెలల తరబడి ఇవి మూతపడిపోతేనక కార్మికులు రోడ్డును పడతా ఉన్నారు. యజమానులు ఇవాళ లబ్బోదిబో అని మొత్తుకునేటువంటి పరిస్థితి ఉంది. ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇట్లాంటి దయనీయమైన పరిస్థితులకు నెట్టివేయకుండా ప్రొద్దుటూరును మళ్ళీ గతంలో లాగా పత్రికల్లో ఎక్కకుండా మరోసారి దీన్ని సవరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా ఇవాళ కుదేలు అయిపోతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి సిపిఐగా ఏటూసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.